హలో నమస్తే, నేను డాక్టర్ వైజయంతి. ఐఎమ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. స్త్రీలో సంతానలేమికి ముఖ్య కారణాలు ఇవాళ చూద్దాము. ఇప్పుడు ఈ సంతానలేమి అనేది చాలా కామన్ ప్రాబ్లం అన్నమాట. అంటే ప్రతి 6వ జంటలో ఈ సంతానలేమి అనే ప్రాబ్లం చూస్తుంటాము. సో మామూలుగా ఏంటంటే ఈ అభోగాలు చాలా ఉంటాయి. మామూలుగా స్త్రీల్లో ఉండే ప్రాబ్లం వల్ల మాత్రమే ఈ సంతానలేమి అనేది ఉంటుంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే 3 జంటలు మన దగ్గరికి వస్తే ఒకరికేమో స్త్రీలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాదు, రెండో వారికేమో మగవారిలో ఉండే ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాదు, ఇంకో 3వ వాళ్ళకి ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఇవాళ మనం స్త్రీలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకు సంతానలేమి అనేది వస్తుంది అనేది చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ చాలా కామన్ ప్రాబ్లం అనేది పీసీఓఎస్ అంటాం. అంటే దీని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. మన దేశంలో ఈ పీసీఓఎస్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. ప్రతి 10 స్త్రీలకి ఒకళ్ళకి ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఉండే స్త్రీలలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎగ్ గ్రోత్ అండ్ రిలీజ్ అనేది అఫెక్ట్ అవుతుంది. అంటే అండం తయారీ రిలీజ్ రెండు అఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఓవ్యులేషన్ అంటే అండర్ రిలీజ్ అనేది కాకుండా ఉన్నది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేది అనేది కష్టమవుతుంది, మెడికల్ హెల్ప్ అనేది అవసరమవుతుంది. ఇది ఒక చాలా ముఖ్య కారణంగా మన దేశంలో చూస్తుంటాము. రెండో ముఖ్య కారణం స్త్రీలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి మన ఏజ్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఏంటంటే ఈ మధ్యలో పర్టికులర్లీ మన సిటీస్లో స్త్రీలు ఏంటంటే ఎడ్యుకేషన్, ఆ తర్వాత కెరియర్ అని ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేస్తుండేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది 30 దాటిపోయాక ప్రయత్నం చేసినట్టయితే ఈ ఎగ్ క్వాలిటీ నంబర్ రెండు కూడాను స్త్రీలు 30 దాటిపోతే తగ్గటానికి మొదలు పెడుతుంది. ఇదే 35 చేరుకున్నాక ఈ ఎగ్ నంబర్ అనేది బాగా పడిపోతుంది. దానికి కామన్సరేట్ విత్ దట్ ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. సో ఇది ఈ మధ్యలో చాలా ముఖ్య కారణంగా చూస్తున్నాం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి. కానీ స్త్రీల్లో 20లోనే మ్యాక్సిమం ఫర్టిలిటీ అనేది ఉంటుంది. ఇది రెండో కారణం. మూడో కారణం స్త్రీలో మన కామన్గా చూసేది ఏంటంటే ట్యూబ్ బ్లాక్ అంటాము. ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది మన యూట్రస్కి అండాశయానికి మధ్యలో ఉంటుంది. ఓవ్యులేషన్ అప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఎగ్ని లోపల తీసుకొని అక్కడ కణాలతో కలిసి పిండం తయారవుతుంది. ఈ పిండం అనేది గర్భసంచి లోపలికి వచ్చి పెరుగుతుంది. అప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల మూసుకుని పోతే ఇది ఒక కారణం అవుతుంది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి. నాలుగో కారణం మన కామన్గా చూసేది ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనే మెడికల్ ప్రాబ్లం వల్ల కూడా స్త్రీలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఏంటంటే మన గర్భసంచిలో ఉండే సన్నటి వటి పొర బయటికి వచ్చి ఈ ట్యూబ్స్లో ఓవరీస్లో అని అడ్హీషన్స్ అంటే స్కారింగ్ కాజ్ చేస్తుంది. అదే కాకుండా మనం అండాశయాలో చిన్న నీటి బుడగలు బబుల్స్ అంటాము, అలాంటి ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు కూడా తయారవుతుంది. దీనివల్ల కూడా స్త్రీలకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఇంకో ముఖ్య కారణం స్త్రీలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ సబ్ఫర్టిలిటీ అంటాం. అంటే ఏంటంటే భార్యభర్తలో బేసిక్ టెస్ట్ అంటే ఓవ్యులేషన్ జరుగుతుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ బాగానే ఉన్నది, కణాల కౌంటర్ కూడా బాగానే ఉన్నది, అంటే ఈ 3 బేసిక్ టెస్ట్ నార్మల్గా ఉండి కూడాను ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ సబ్ఫర్టిలిటీ అంటాము. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ సబ్ఫర్టిలిటీకి ఒకటి ఎగ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదా కొన్ని కపుల్స్లో ఏంటంటే ఎగ్ స్పెర్మ్ కలవకపోవచ్చు, లేకపోతే ఎగ్ క్వాలిటీ బాగాలేకపోవచ్చు. ఇవన్నీ కొన్ని కారణాలు అన్నమాట. దీస్ ప్రెసెన్స్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సబ్ఫర్టిలిటీ. సో ఇప్పుడు మనం చూసిన కారణాలు ఏంటంటే కామన్గా స్త్రీల్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ఒకటేమో పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము, రెండోదేమో ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ అంటే ఎగ్ కౌంట్ క్వాలిటీ రెండు తగ్గుతుంది ఏజ్ ఎక్కువైనంత కాలం, మూడో కారణం ఎండోమెట్రియోసిస్, నాలుగో కారణం ట్యూబల్ బ్లాక్, ఐదో ఏమో అన్ఎక్స్ప్లెయిన్ సబ్ఫర్టిలిటీ అంటాము.